తండ్రి అనే దేవునికి మహిమ గాక ప్రభు నేసుక్రీస్తు నామంలో ఈ వాక్యం వినుచున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నహ్రోదయపూర్వక వందనములు మనము మోషి యొక్క జీవితాన్ని గత రెండు భాగాలుగా మనం చెప్పుకుంటూ వచ్చాం మొదటి భాగంలో మోషి యొక్క పుట్టుక అహరోను అన్నగా ఏ రకంగా వచ్చాడు వారి యొక్క స్థితిగతులు ఏంటి తండ్రి అయిన దేవుడు మోషేని అని వాడుకొని ఇస్రాయేల్ జనాంగాన్ని విడిపించడానికి గల కారణములేంటి అనే విషయాల గురించి మొదటి భాగంలో మనం తెలుసుకున్నాం రెండో భాగంకి వచ్చేపాటికి ఇస్రాయేలు జనాంగము ఐగుప్తుల బానిసలుగా ఉన్నారు ఆ బానిసలుగా ఉన్న ఇస్రాయేల్ జనాంగాన్ని విడిపించడం కోసం మోషే ఆహారంలో దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకున్న వీళ్ళిద్దరిని ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి వెళ్ళి కొన్ని సూచక్రియలు చేయమంటాడు అవి చేసిన తర్వాత ఇస్రాయేల్ జనాంగాన్ని బయటికి ఎలా తీసుకొచ్చారు అనే విషయం గురించి పార్ట్ టూ అంటే రెండో భాగంలో మనం తెలుసుకున్నాం ఇక మూడో భాగంకి వచ్చేపాటికి ఐగుప్తు నుండి ఇస్రాయేల్ జనాంగం బయటకు వచ్చిన తర్వాత మోషే ఆహారంలో కలిపి ఇస్రాయేల్ జనాంగాన్ని పాలు తేనెలు పలించు ఆ ప్రదేశానికి కానాను దేశానికి ఏ రకంగా తీసుకువెళ్ళారు ఆ మార్గం మధ్యలో ఏమేమి సంభవించాయి వారి యొక్క ఆకలిని దేవుడు ఏ రకంగా తీర్చాడు ఈ పది ఆజ్ఞలు అంటే ఏంటి ఈ ధర్మశాస్త్రం ఎక్కడుండొచ్చు ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం క్లుప్తంగా మూగ తెలుసుకుందాం మోష యొక్క జీవితాన్ని ఈ మూడో భాగంలో మొత్తం మనం వివరించుకుందాం అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు ముందుగా మనము అసలు ఇస్రాయేలీ జనాలు ఐగుప్తు నుండి ఎంతమంది వచ్చారు మీకు తెలియాలంటే ముందు సంఖ్యాకాండంలో మీరు తెలుసుకోవాలి సంఖ్యాకాండం ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన అక్కడ చదువు మీకు అర్థమవుతుంది సుమారు ఐగుప్తు నుండి ఇస్రాయల్ జనాంగం ఎంతమంది వచ్చారంటే ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై మంది బయటకు వచ్చారు ఎక్కడి నుండి ఐగుప్తు నుండి ఇస్రాయేళ్లు బానిసలుగా ఉన్న ఇస్రాయెళ్లు మొత్తం ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై మంది బయటకు వచ్చారు ఈ ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై మందిని మోసే ఆహారంలో ఇద్దరే వీళ్ళిద్దరూ అంతమంది జనాంగాన్ని ఎంత దారుణంగా కాపాడారంటే అంటే దా ప్రతిదానికి ఇద్దరు మనుషుల ఒక గుంపుని కాపా కనీసం ఒక పది మందిని కాపాడడానికే ఒక ముగ్గురు నలుగురు పెట్టుకుని అలాంటిది కొన్ని లక్షల మంది ఆరు లక్షల మందికి ఇద్దరే ఇద్దరు కాపల అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మరి ఏంటంటే తండ్రి ఏంది దేవుని యొక్క క్రియలు ఎంత ఆశ్చర్యంగా ఉంటే ఇక్కడ నుండి మీకు అర్థమవుతుంది ఈ ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల మంది జనాభాకి ఆకలిస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఇప్పుడున్న లోక సంబంధం మనం ఆలోచించుకుంటే అలాంటి తండ్రి దేవుడు ఎన్ని ఆశ్చర్యకారాలు అక్కడ చేసుకుంటాడో ఒకసారి మనం తెలుసుకుందాం ముందు ఈ విషయాలు మీకు తెలియాలంటే నిర్గమా కాండము పద్నాలుగో అధ్యాయం నుండి నలభై అధ్యాయం వరకు మొత్తం క్లియర్ కట్గా ఉంటుంది మోషే ఆహారోన్లు ఏ రకంగా ఇస్రాయేల్ జనాంగాన్ని బయట తీసుకొచ్చిన తర్వాత ఏమేమి అద్భుత కార్యాలు చేశారో మీకు తెలుస్తుంది ఫస్ట్ ఇస్రాయేల్ జనాంగాన్ని అక్కడ నుండి తప్పించడం కోసం అటు నుండి ఐగుప్తు సైన్యం వచ్చేసి వీళ్ళని బంధించడం కోసం ప్రయత్నాలు చేస్తారు అట్టి సందర్భంలో మోషే ఒక సూచకరే తండ్రి దేవుడు చెప్తే అక్కడ చేస్తాడు ఏంటంటే ఎర్ర సముద్రం రెండు పాయలు చేస్తాడు సముద్ర మధ్యంలో ఇస్రాయల్ జనంగా నడిపిస్తూ ఉంటాడు అది ఆ చూసి ఆశ్చర్యపోయి ఐగుప్తు జనం కనుక దాంట్లో వస్తే మమ్మల్ని అక్కడ దేవుడు ముంచేస్తాడు భయపడి వెనక్కి వెళ్ళిపోతారు ఫస్ట్ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేస్తారు రెండోది వచ్చి వీళ్ళకి దాహం వేస్తుంది నీళ్ళు లేవు ఏం చేయాలి అక్కడ నీరంతా చేదుగా ఉంది ఒక చోట మారా అని మధురంగా మార్చిన దేవుడు తండ్రి ఏం దేవుడు ఏంటంటే మారా నీటి అంటే దాన్ని ఒక చేదుగా ఉన్న నీటిని దానికి మారా అని పేరు పెడతాను చేదుగా ఉన్న నీటిని మారాగా ఉన్న చేదు నీటిని మధురంగా మారుస్తాడు అది రెండో కార్యం చేస్తారు తండ్రి ఏం దేవుడు ఎందుకంటే ఇస్రాయేల్ జనం ఎంత చెప్పినా నమ్మరో ఎంత బయటకు వచ్చేసినా సరే మోసేని ఆహారంలో తిట్టుకుంటూ ఉంటారు ఏంటయ్యా మేము అక్కడ బానిసలుగా ఉన్నాం ఏదో తింటా బతికే వాళ్ళని తీసుకొచ్చేవు మమ్మల్ని కాపాడాలి కదా దేవుడు మా ప్రార్థన ఏదైనా పట్టించుకుంటాం అని చెప్పి మోషి ఆహారం కొనుక్కుంటూనే తిట్టుకుంటూనే ఉండేవారు తండ్రి అయిన దేవుడు మోషి ఆహారానికి తోడుగా ఉన్నాడు కదా ఏ మాట పని లేకుండా ఇస్రాయేల్ జనాంగానికి మాటిచ్చాడు పాలు తెలు ప్రవహించే ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటే కనాను దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని మాట ఇచ్చాడు ఆ మాట కట్టుబడి ఉండి ఎన్ని నిబ నిందలు మోషి ఆహారంలో మీద వేసిన తండ్రి ఇంద్రిడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు మూడోది వచ్చి మంచుని ఆహారంగా ఇచ్చాడు వారికి ఆకలి వేస్తుందంటే మేము మాంసం తినాలనుకుంటున్నాం ఇలా చేయాలని చెప్పి ఆ ఇస్రాయల్ జనాంగా అనుకుంటాం మంచునే ఆహారంగా ఇచ్చి అది ఎంతవరకు మీకు ఉండాలి అంతవరకే ఉండి మిగతాదంతా కుళ్ళు పోతుందని చెప్పి కొన్ని కొన్ని చెప్తా ఉంటారు అక్కడ ఎంతవరకే మీరు తినండి మిగతాదంతా మీరు దాచుకుంటే కానీ రేపు పొద్దున్నది కుళ్ళుపోద్ది ఏ రోజుకి సంబంధించిన ఆహారం ఆ రోజు మీరు జాగ్రత్త పడుకోండి మీ కుటుంబానికి మీరు జాగ్రత్త చేసుకోని చెప్పి మంచుని ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి నీళ్ళకి మళ్ళీ నీరు క మొత్తం నీళ్ళు లేకుండా అల్లాడిపోతూ ఉంటారు ఇస్రాయల్ జనాంగం మళ్ళీ మోసే అయిన ఆహారం తిట్టుకుంటూ ఉంటారు మళ్ళీ తండ్రి ఏంటంటే మళ్ళీ అక్కడ అద్భుత కార్యం చేస్తారు ఏంటంటే నీ దగ్గర ఉన్న మోసే నీ దగ్గర ఉన్న కర్రతో ఆ బండను కొట్టు ఆ బండను కొడితే దాని మీద నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు అందరూ తాగుతారని చెప్పి ఒక బండను ఇలా కొడతాడు కొడతాగానే మొత్తం నీళ్ళు వస్తాయి ఇలా అద్భుత కార్యాలు చేస్తున్న మోసేకి ఆహారంలోకి దేవుడు తోడుగా ఉన్నాడు కానీ ఇస్రాయల్ జనాంగానికి ఎంతగా నమ్మరు ఎందుకంటే ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక ముందు రాజునే కఠినపరిచాడు తండ్రి దేవుడు తన హృదయాన్ని ఇప్పుడు ఇస్రాయేల్ జనాంగం మారాలి ఎక్కడి నుండి ప్రభువు ప్రభుత్వం అనుకున్న ప్రతి విషయాన్ని ఇస్రాయేల్ జనాంగంతో చేయాలి ప్ర తండ్రి ఏం దేవుని యొక్క ప్రణాళిక ఏ రకంగా తన యొక్క జీవితాన్ని ప్రజలు ఏ రకంగా తెలుసుకోవాలి తండ్రి ఏం దేవుడు అంటే నేనే నా దేవుడు ఈ దేవుడు ఏదైనా తెలుసుకుంటే చేయగలరా ఈ దేవుని ఎందుకు కాపుదల్లో మనం బ్రతికితే ఏదైనా మనకి సాధ్యం కాదు ఏదైనా అసాధ్యమైనదంతా ససాధ్యం చేయగల తండ్రి ఏం దేవుడు ఉండగా మనకి ఏదైనా మనకు సాధ్యమైనట్టు దేవుడు దేవుడు తోడుగా ఉంటాడని చెప్పి ఆ సంకల్పం వాళ్ళ ఇస్రాయేల్ జనాంగాన్ని తీసుకురావడం కోసం మోసే ఆహారంలోకి ఒక్కటి కాదు రెండు కాదు ఎనలేని బాధ్యతలు తండ్రి అయిన దేవుడు వీళ్ళకి అప్పచెప్పాడు కొద్ది ముందుకు వస్తా ఉంటే ఇక్కడ ఏం జరుగుద్దంటే ఇరవై అధ్యాయం దగ్గర నుండి వీళ్ళందరూ తెలుసుకుంటారు ఇంకా అమ్మో తండ్రి అని దేవుడు అది ఇస్తున్నాడు కాబట్టి తండ్రి అని దేవుడికి మనం లోబడి ఉండాలి తండ్రి అని దేవుడు ఏది చెప్తే అది మనం చేయాలి అని చెప్పి మోసే ఆహారంలో మీద నమ్మకం పెట్టుకుంటారు వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే తండ్రి ఏం దేవుడు ఉద్దేశం ఏంటి దేశం వీళ్ళు తీసుకెళ్ళాలి ఈ మార్గం మధ్యలో నిజంగా తండ్రియ్య దేవుడు అంటే ఎరగాలి ఎందుకంటే నిజంగా పాలుతీలను ప్రవహించే ప్రదేశాన్ని తీసుకెళ్తాడా ఆ దేవుడు అని చెప్పి ఆ భ్రమలో బ్రతికేస్తున్నారు వాళ్ళు అంటే అది జరిగేది కానీ ఆ భ్రమలో బ్రతుకుతున్నారు అంటే ఇది నిజంగా జరగదేమో అని చెప్పి ఆ ఊహలో ఉంటున్నారు వాళ్ళు కానీ ఆ ఊహను నిజం చేయగలని చెప్పి తండ్రి ఏం దేవుని యొక్క ఆశ ఆ ఆశ నెరవేర్చడం కోసం ఇద్దరు మనుషులు పెట్టుకున్నారు అతనే మోషే ఆహరోను వీళ్ళిద్దరి ద్వారా ఆ తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయించడం కోసం ఇది అంతా ఒక ప్రణాళిక ప్రకారంగా జరుగుతూ వచ్చింది అయితే మోషేకి ఎప్పుడైతే ఈ కార్యములన్నీ చేసుకుంటూ వచ్చాడో అప్పుడు ఇస్రాయల్ జనంగా ఒక రకంగా నమ్ముతూ ఉంటారు ఓకే తండ్రి అయిన దేవుడు మమ్మల్ని నిజంగా కానాను దేశం తీసుకెళ్తాడు మాకు మంచి జరుగుద్ది ప్రభు మీరే చెప్తే మేము అది చేస్తామని చెప్పి అక్కడ నుండి ఇరవై అధ్యాయం నుండి అక్కడ కొన్ని తండ్రి అయిన దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెడతాడు మీరు ఈ రకంగా ఉండాలి ఈ సెట్ ఆఫ్ గైడ్ నేను మీకు కొన్ని ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ నేను కొన్ని నిబంధనలు ఇస్తాను ఆ నిబంధనలను అనుసరించి మీరు బ్రతకాలి మీరు ఏది చేసినా తప్పు కనుక చేస్తే మిమ్మల్ని ఈ రకంగా శిక్షిస్తాను మీరు సరైన మార్గంలో ఉంటే నేను మేము ఈ రకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను తప్పు కనుక చేస్తే నా యొక్క తప్పు కనుక మీరు కనుక నా ఎలా చేసినట్టు ఉంటే కనుక మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తానో అని తండ్రి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా అన్నీ ఆలోచించి మోష యొక్క ది రాతతో తండ్రి అయిన దేవుడు చెప్తుంటే ప్రతిదీ రాస్తా కూర్చున్నాడు ఇదిగో నీకు కొన్ని నియమ నిబంధనలు ఇస్తున్నా మోషే ఇవన్నీ ఇస్రాయల్ జనాంగా నాకు అలవాటు చేయి ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని ఈ రకంగా శిక్షించు ఒకవేళ ఎవరైనా నా నామాన్ని కాదని చెప్పి నేను తండ్రి అయిన దేవుడు కాదని చెప్పి పెరిగి ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే వాళ్ళని ఈ రకంగా శిక్షించు నా నామంను బట్టి ఎవరైనా నన్ను కొనియాడాలనుకుంటే వాళ్ళకి ఈ రకమైన బలులు అర్పించాలి ఈ రకంగా ఉండాలని చెప్పి తండ్రి అయిన దేవుడు నిర్గమకాండం కాండం ఇరవై అధ్యాయం నుండి సుమారు నిర్గమకాండంలో కాండంలో అదే ఉంటుంది తర్వాత లేవియ కాండంలో ఏ రకంగా ఆరాధించాలి ఏ రకంగా బలులు అర్పించాలి పాపం చేసిన వాళ్ళు తన పాపములు ఒప్పుకుంటే ఎటువంటి అర్పించాలి తన మందిరమును కట్టడం కోసం ఏ రకమైన గైడ్లైన్స్తో ఒక మందిరం ఎలా కట్టాలి ఈ రకంగా అని చెప్పి ప్రతీది ఇస్రాయేల్ జనాంగానికి మోసే మొత్తం అనమాట ఈ నిర్గమకాండం నుండి లేవియా కాండం నుండి సంఖ్యాకాండంకి వచ్చేపాటికి అక్కడ ఏం జరుగుతుందంటే ఇస్రాయేల్ జనాంగం పన్నెండు గోత్రములుగా తండ్రి దేవుడు ముందులోనే యాకోబు దగ్గర ఆశీర్వదించాడు మీరు ఒకసారి గుర్తుందో లేదు మీరు ఎనమల ఒకసారి ఆలోచిస్తే నేను పెట్టిన వీడియోలో ఏసారి యాకోబ్ యొక్క జీవితం గురించి ఆలోచిస్తే అక్కడ ఉంటుంది యాకోబు దగ్గర పన్నెండు మంది కుమారులు పుడతారు అలా ఇస్రాయేయేల్ జనాంగం అక్కడ పన్నెండు మంది రాజులు పన్నెండు మంది మనుషులు షిమ్యోను వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు పన్నెండు మంది గోత్రములు తండ్రి దేవుడు ఏ రకంగా ఆశీర్వదించడని చెప్పి సంఖ్యాకాండంలో వాళ్ళ పుట్టు పూర్వత్రాలు మొత్తం ఉంటాయి సంఖ్యాకాండంలో ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇవన్నీ నాలుగు నిర్గమాకాండము లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండములు ఈ నాలుగు కాండములు ఏం చెప్తాయి అంటే మోషే ఇస్రాయేల్ జనాంగాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత తండ్రి అనే దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెడతాడు అవి ఏంటంటే పది ఆజ్ఞలు పెడతాడు ఏంటంటే ఎవరు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమంది కింద తప్ప ఇలాంటి ప్రతిది అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు ఇలాంటి ప్రతి ఒక్క ఆజ్ఞల్ని తండ్రి అయిన దేవుడు పెడతాడు తర్వాత ఆ ఆజ్ఞలు అనుసరించి జీవించాలి మీరు కనుక ఈ ఆజ్ఞలను జీవిస్తే ఈ రకంగా ఉంటారు ఈ ఆజ్ఞలు కనుక మీరు పాటించకపోతే ఈ రకంగా మీరు శిక్షార్హులు అవుతారు నేను యుగయుగములు మీకు తోడుగా ఉంటాను నన్ను కనుక మీరు సేవిస్తే మిమ్మల్ని చక్కగా కాపాడుతానని చెప్పి కానాను ప్రదేశాన్ని తీసుకెళ్ళేంత వరకు తండ్రియని దేవుడు ఇస్రాయేలీ జనానికి తోడుగా ఉన్నాడు కానీ చాలా సందర్భాల్లో తండ్రి అయిన దేవుని నీళ్ళు నమ్మరు మోషి ఆహ్వాన్ని కూడా నమ్మరు ప్రతిసారి నమ్మకుండా ఉంటా తండ్రి ఏదో ఏదో సూచక్రియ చేయడం మళ్ళీ నమ్మడం మళ్ళీ నమ్మించడం మళ్ళీ మోసపోవడం తండ్రి ఏం చేయడం ఇలాగ వీళ్ళందరి మధ్య వీళ్ళందరి మధ్యలో ఇలా జరుగుతూ ఉంటుంది సంఖ్య ద్వితీయోపదేశ కాండంకి వచ్చేపాటికి ముప్పై నాలుగు అధ్యాయం ఐదు ఆరు అధ్యాయంలో ఐదు ఆరు వచ్చినంలో అక్కడ మోసే మరణిస్తాడు ఈ ద్వితీయోపదేశకాండం ముప్పై నాలుగు వరకు అంటే ముందు భాగం అంతా నిర్గమ కాండం లేవియా కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశాం ముప్పై నాలుగు అధ్యయనం వరకు మోషే గురించి ఉంటుంది ఈ మోషే గురించి మనం మెయిన్ టాపిక్ కాబట్టి దాని గురించి చెప్తున్నా ఇస్రాయేల్ జనాంగాన్ని విడిపించడం కోసం ఖానాను కూడా వెళ్ళడానికి కూడా మోసే అర్హత లేదు ఎందుకంటే మోసే చివరి ఒక ఇంకా వెళ్ళిపోతున్నాం అనగా మోసే మరణిస్తాడు ఇస్రాయేల్ జనాంగం ఖానాను దేశానికి వెళ్తారు అయితే మోసే యొక్క బాధ్యతలని ఒక మనిషికి అప్పచెప్తాడు ఎవరంటే యహోషవాకి అప్పచెప్తాడు అయ్యంత యహోషో అనేది వేరే క్యారెక్టర్ కాబట్టి మనం తర్వాత ఆలోచిద్దాం మోషి యొక్క క్యారెక్టర్ మీకు అర్థమై ఉంటుంది ఫస్ట్ పుట్టుక తర్వాత తన అన్న తనకు దాసుడు అవ్వడం దాసుడైన వీళ్ళిద్దరికీ తండ్రి అయిన దేవుడు తోడుగా ఉంటూ ఇస్రాయేల్ జనాంగాన్ని విడిపించడం కోసం ఆహరో సారీ ఫరో దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడి ఇస్రాయేల్ జనాంగాన్ని విడిపించి బయట తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని అందరినీ కాపాడుకుంటూ తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ చేసుకుంటూ దేవుడిచ్చిన ఆజ్ఞలను గై కొను గై కొని వాటి ప్రకారం ఎలా జీవించాలి వాటి ద్వారా ఎలా బ్రతకాలి దేవుడు ఏ అయితే తినాలి ఏమైతే తినకూడదు ఏ రకంగా తినాలి ఏ రకంగా మనం బ్రతకాలి ఏ రకంగా మనం జీవించాలని చెప్పి ప్రతీది పిన్ టు పిన్ ధర్మశాస్త్రముల ద్వారా ప్రతీది రాశి మరి ఇస్రాయేల్ జనాంగాన్ని చూపించాడు ఇది మోషే యొక్క జీవిత చరిత్ర కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా తండ్రి గనక ఒక్కరిని గనక నమ్మితే ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ తన గుప్పిట్లో పెట్టేస్తాడు ఇక్కడ అదే జరిగింది మోషే యొక్క జీవితం తండ్రి అయిన దేవునికి మొత్తం అర్పించేసాడు నేను నేనేం చేయను బ్రాబు నువ్వేది చెప్తా చేసేవాడిని నాకు ఎందుకు బాబు నువ్వే పలానా దగ్గరికి వెళ్ళమంటావా వెళ్తా పలానా వాళ్ళని మాట్లాడమంటావు మాట్లాడమంటావా మాట్లాడతా పలానా అద్భుతకారం చేయమంటావా చేస్తా అని దేవుని యొక్క నామాన్ని మీద వదిలేసుకున్నాడు మొత్తం తన జీవితాన్ని దేవుని కోసం సమర్పించేశాడు మోషే అహర్వన్ కూడా అంతే మోసేకి తోడుగా ఉండు మోసేకి నాలుగుగా ఉండును అని చెప్పి అహరోన్ని ఆశీర్వదిస్తే అహరోను మోసే తరపు ప్రతిదీ మాట్లాడటమే సూచిక్రియలని మోసే చేసేవాడు వీళ్ళిద్దరికి ఇచ్చిన ఘనత ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని గురించి పట్టుకున్నారు దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నారు తర్వాత అన్ని లక్షల మంది జనాంగాన్ని శాసించే అధికారం మోసే ఆహరకి ఇచ్చాడు మోసే ఏది చెప్తే చెప్తాది ఫైనల్ ఇంకా అది తీయొద్దు అంటే అది తీయకూడదు ఆ మాట దాటేవా నేను చంపేస్తా అంటే చంపేడమే నువ్వు గనక అలా కూర్చోవు అంటే కూర్చోంటావు ఎంతటి అధికారాన్ని మోషి ఆహారంలో అప్ చేపెడతాను కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు మోషి యొక్క జీవితం ద్వారా మనం కూడా దేవుని యొక్క నామాన్ని గణపరిస్తే కింద కింద కూర్చొని నువ్వు సింహాసనం మీద కూర్చోబెడతాడు నిన్ను ఎవరైతే పాలించాలనుకున్న వాళ్ళని నిన్ను శాసించే విధంగా అయిన దేవుడు చేస్తాడు కాబట్టి ఈ మాటల ద్వారా మనం కూడా మోషి యొక్క నమ్మకమైన జీవితాన్ని మనం కూడా గ్రహించి దేవుని యొక్క నామంలో కొడియాడని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ఈ కొద్ది మాటల దేవుడు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించడం గాక ఆమెన్ అందరికీ వందనములు